నేను పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను. గత 28 సంవత్సరాల నుంచి ఒక ఎయిడ్ కాలేజీ లెక్చరర్గా, విద్యా సంస్థల డైరెక్టర్గా, అలానే రెడ్ క్రాస్ చైర్మన్గా అందరికీ అందుబాటులో ఉంటున్నాను. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరికీ అందుబాటులో ఉంటాను. మీ అన్నగా, తమ్ముడిగా, మీ ప్రతి సమస్యలో మీకు తోడుంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని హైస్కూల్ మైదానంలో కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ జరిగింది. ఈ టోర్నమెంటులో నెల్లూరు, ప్రకాశం, కడప జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన 38 టీంలు పాల్గొన్నాయి. ఫైనల్స్ లో నెల్లూరు, ఉదయగిరి జట్లు తలపడ్డాయి. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. చివరికి నెల్లూరు జట్టు విజేతగా నిలిచింది. ఉదయగిరి జట్టు రన్నర్స్ గా గెలుపొందింది. నెల్లూరు జట్టుకి ప్రథమ బహుమతి 25,166 రూపాయలు, ఉదయగిరి జట్టుకి ద్వితీయ బహుమతి 15,116 రూపాయలను కాకర్ల ట్రస్ట్ అధినేత కాకర్ల సురేష్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో షేక్ రియాజ్, సయ్యద్ సందాని హుస్సేని, మల్లెబోయిన వెంకటేశ్వర్లు, నిర్వాహకులు, పెద్ద ఎత్తున వాలీబాల్ ప్రేక్షక ప్రేమికులు పాల్గొన్నారు. స్పోర్ట్స్ యాక్టివిటీస్, క్రికెట్ టోర్నమెంట్స్, ఇప్పటి వరకు ఒక 8 టోర్నమెంట్స్ ఎనిమిది మండలాల నుంచి చేయడం జరిగింది. అలాగే వాలీబాల్ టోర్నమెంట్ చేయడం జరిగింది. మన సందాని మనకు కాల్ చేసి వాలీబాల్ టోర్నమెంట్ చేయాలని ముందుకు రావడం తోటి చక్కగా చేయండి. మీరు యూత్ కూడా ఇక్కడ ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో, ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఎవరు ఉన్నారో ఫస్ట్ వచ్చేది చేస్తారా? డిగ్రీ అయిపోయినారు ఎవరు లేదు, అందరూ ఇంటర్మీడియట్ డిగ్రీ చదివేవాళ్ళు. దయచేసి స్పోర్ట్స్ అనేది హాబీగా తీసుకోండి. మీకు బిల్స్ పే చేయడానికి మీ కెరీర్ ఒక జాబ్ ఉండాలి. మేము కూడా చిన్నప్పుడు నేను చదువుకునేటప్పుడు కూడా గేమ్స్ ఆడా, స్పోర్ట్స్, క్రికెట్ కానీ అన్ని అన్ని రకాల గేమ్స్ ఉన్నాయి. మనం ఆలోచించాల్సింది ఏంటంటే మనకు బిల్స్ పే చేసేదానికి, మన కెరీర్ ముందుకు పోవడానికి మనకి ఏముంటుంది అనేది అది చూసుకోవాలి. తర్వాత ఇది హాబీ కింద చూడండి, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత నేను ఇంత ముందు కూడా చెప్పాను చాలా సార్లు, దయచేసి ఒక దగ్గర కూర్చోవద్దు, ఏదో ఒక జాబ్ తీసుకోండి. మీకు తోచిన జాబ్ ముందుకు అడిగేసి తోచిన జాబ్ తీసుకోండి. మీరు కూర్చొని అరుగు మీదనో లేకపోతే ఇంట్లోనో అలాగే ఏం జాబ్ రాలేదు అని కూర్చుంటే మీకు ఇంటికి వచ్చి ఎవరు ఉద్యోగం ఎవరు ఇస్తారని కూడా మీరు ఎవరైనా నమ్మమాటండి. ఎవరైనా వచ్చి ఉద్యోగాలు ఇస్తారన్నా కూడా మీరు నమ్మమాటండి. దయచేసి మీ ప్రయత్నం మీరు చేయండి. తోచిన జాబ్ మీ ఇంజనీరింగ్ చేసి ఉండొచ్చు. ఇంజనీరింగ్ సంబంధించి ఉదయగిరి. నెల్లూరు జిల్లా లింగసముద్ర మండలం మొగిలిచర్లలో కొలువైన దిగంబర అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి సన్నిధిలో దత్త దీక్ష ఇవ్వబడును. మండల దీక్ష మార్చి 16, 17, 18 తేదీల్లో, అర్ధమండల దీక్ష ఏప్రిల్ 5, 6 తేదీల్లో ఇవ్వబడును. స్వీకరించదలచిన భక్తులు దత్తాత్రేయ స్వామి మందిరం వద్దకు చేరుకోవాలని కోరుచున్నాము. దీక్షలో ఉన్న స్వాములకు మధ్యాహ్నం, రాత్రి వేళల్లో ఉచిత ఆహార ప్రసాదములు ఏర్పాటు చేయబడ్డాయి. ఏప్రిల్ 26న జరిగే స్వామివారి కలస మహోత్సవంలో దత్త దీక్షాదారులచే అభిషేకము చేయబడును. ఏప్రిల్ 27న జరిగే శ్రీ దత్తాత్రేయ స్వామి ఆరాధన మహోత్సవం రోజున దీక్ష విరమణ జరుగుతుంది. దీక్ష స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. వివరాలకు 9949753615, 9908973699, 9948742865 నంబర్లను సంప్రదించగలరు. ఇట్లు వ్యవస్థాపక ధర్మకర్త.